ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 250,000 దొంగ పెన్షన్లు విచారణకి ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉదాహరణకు ఆధార్లో వయస్సు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్, మరియు ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ అక్రమంగా పొందటం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డుగోలుగా దోచేస్తున్నారు. బాధ్యులైన అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే భారీగా మండల స్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పెన్షన్ల అవకతవకల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా ఉన్నారు.